హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే స్పైసీ సేమియా ఎగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎవరైనా మొదటిసారిగా నా వీడియోస్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఒక కప్పు సేమియా, 2 eggs, మీకు నచ్చితే 3-4 కూడా వేసుకోవచ్చు. సాల్ట్, కారం, మిరియాల పొడి, ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాబేజ్, క్యాప్సికం, ఇంకా కరివేపాకు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న కప్పు సేమియాని దాంట్లో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాల పాటు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి సేమియా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలిపి దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూను ఆయిల్ వేసి ఉడకనివ్వాలి. ఆయిల్ వేయటం వల్ల మనకి సేమియా అనేది పొడిపొడిగా వస్తుంది. వీటిని ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఈ సేమియా కుక్ అయ్యేలోపు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత 2 eggs అందులో వేసుకుని వీటికి సరిపడినంత సాల్ట్, కారాన్ని యాడ్ చేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తే మనకి చిన్న చిన్న పీసెస్ లా వస్తుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం ఒకసారి సేమియా చూద్దాం. సేమియా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ని బాగా స్ట్రెయిన్ చేసుకుని పైనుంచి 1 గ్లాసు కూల్ వాటర్ వేయటం వల్ల సేమియా అనేది పొడిపొడిగా ఉంటుంది. ఇలా వేసి ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యాప్సికం తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. మరి ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం ఉండదు. ఇవి 80% వెజిటేబుల్స్ కుక్ అయితే సరిపోతుంది. మీకు నచ్చితే ఇందులో క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారా, మనం ఆయిల్ వేసి ఉడికించడం వల్ల సేమియా అనేది మనకు చాలా పొడిపొడిగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
ఆల్రెడీ సేమియా ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి. మిరియాల పొడి వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో మనకి మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ల కన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.